ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో త్రిముఖ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దాదాపు 65 లక్షలతో నిర్మించిన వివిధ గురుసదన్ యాత్రికుల వసతి భవనం యాగశాల అన్నదాన సత్రంలను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మానుగుంట శ్రీనివాసులు రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు బాకుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ జలపాతంలో స్నానాలు ఆచరించి అనంతరం భైరవకోన పాలక మండలి సభ్యులు పూర్ణకుంభంతో దేవాలయంలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని ముఖ్యమైన ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోన సందర్శించడం ఎంతో ఆనందదాయకమని ఆయన తెలిపారు ముందుగా డీజీపేట నుండి ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో భైరవకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమ్మనేతి సుబ్బమ్మ దేవస్థాన పాలక మండలి సభ్యులు వెంకటేశ్వర్లు కనిగిరి జెడ్పీటీసీ సభ్యులు మడతల రెడ్డి ప్రకాశం జిల్లా కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి సిఎస్ పురం వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వర్లు జిల్లా సంయుక్త కార్యదర్శి పాలకొల్లు వెంకటేశ్వర్లు దేవస్థానం ఈవో నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు భైరవకోనలో సిఎస్ పురం మండలం భైరవకోన ప్రాంతం అనేది ఎంతో పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పటి నుంచో శ్రీ గురు సదన్ అనే పేరుతో పెద్దలు శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ స్వామి వారు ఒక ఆలోచించి ఇక్కడికి వచ్చే భక్తులకి వసతులు తక్కువగా ఉన్నాయి మంచి నిర్మాణం భవన నిర్మాణం అంటే రూములతో కూడింది కట్టి ఒక భోజనశాల యాగశాల కూడా చేయాలని వారు ఆలోచించి ఈ సంవత్సరమే శివరాత్రి పండుగ దినాన మా గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని నన్ను పిలిపించి శంకుస్థాపన అనేది జరపటం మీ అందరూ కూడా తెలిసే కూడా గౌరవ శాసనసభ్యులు గారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి డీజీపేట దగ్గర కూడా సంకల్పయాత్రలో అంటే పాదయాత్ర అనేది మా గౌరవ ముఖ్యమంత్రులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం చేసిన పాదయాత్ర అనేది ప్రారంభం అనేది 10 రోజుల పండుగ కూడా జరుపుకునే సమయంలో మేము మన గౌరవ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం దీనిని భైరవకోనను కూడా ఒక టూరిస్ట్ స్పాట్గా చేయాలి అనేది మన ఎమ్మెల్యే గారు మధుసూదన్ యాదవ్ గారు పదే పదే గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలపడం దానికి కావాల్సిన నిధులు కూడా నేను అరేంజ్ చేస్తానని వారు చెప్పడం కూడా మేము వారిని కూడా ఈ పత్రికా ముఖంలో కూడా వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ కనిగిరి నియోజకవర్గం అనేది ఎంతో వెనుకబడి ఉన్నది మారుమూలల్లో ఉన్నది అన్నీ కూడా అభివృద్ధి చేయాలని అనుకుంటే గౌరవ శాసనసభ్యులు గారు ఎక్కువగా కూడా పథకాలని అది కూడా తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు కేంద్ర ప్రభుత్వం తరం మేము వీలైనంత వరకు ఈ అభివృద్ధిలో కూడా పాలుపంచుకుంటామనేది స్వభావంగా కూడా మీకు తెలుపుకుంటూ ఉన్నాను నేను